మూడేళ్ల క్రితం జరిగిన పురపాలక ఎన్నికల్లో అధికార గులాబీ పార్టీ ఘన విజయం సాధించి కొన్నింటిని మినహాయిస్తే అన్ని నగరాల మేయర్లు పట్టణాల చైర్పర్సన్ల పదవులను దక్కించుకుంది ఈ పదవుల కోసం పార్టీలో పోటీ తీవ్రంగా ఉండేది ఏదో రకంగా సర్దుబాటు చేసి అప్పటికి ఎన్నిక ప్రక్రియను పూర్తి చేశారు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త పురపాలక చట్టం ప్రకారం ప్రస్తుతం మేయర్ చైర్పర్సన్ ఎన్నికైన మూడు సంవత్సరాల తర్వాత అవిశ్వాసం ప్రవేశపెట్టే అవకాశం ఉంటుంది అయితే పదవుల కోసం పోటీ తీవ్రంగా ఉండటం ఇతర కారణాలతో అవిశ్వాస అవకాశం ఉంటుందని గ్రహించిన రాష్ట్ర ప్రభుత్వం ముందు జాగ్రత్త పడింది అసలే రెండు వేల ఇరవై మూడు శాసనసభ ఎన్నికల ఏడాది కావడంతో అవిశ్వాసాలు తలనొప్పిగా మారుతాయని భావించి పురపాలక చట్టసవరణకు శ్రీకారం చుట్టింది మేయర్ చైర్పర్సన్లపై అవిశ్వాసానికి కాలపరిమితిని మూడు నుంచి నాలుగేళ్లకు పెంచుతూ చట్టసవరణ బిల్లును తీసుకొచ్చింది ఉభయ సభల ఆమోదం కూడా లభించింది ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ బిల్లు చట్టరూపం కాకపోవడంతో సమస్య ఏర్పడింది శాసనసభ మండలి ఆమోదించిన పురపాలక సవరణ బిల్లు సహా ఇతర బిల్లులకు గవర్నర్ తమిళిసై రాజన్ ఆమోదం తెలపలేదు దీంతో అవిశ్వాస కాలపరిమితి ఇప్పటికీ మూడేళ్లుగానే ఉంది మూడేళ్ల తర్వాత అవిశ్వాసం ప్రవేశపెట్టొచ్చన్న అవకాశాన్ని ఆసరాగా చేసుకుంటున్న భారాస నేతలు ఆ దిశగా అడుగులు వేస్తున్నారు ఎన్నికల వేళ చైర్పర్సన్ పదవులు దక్కకపోవడంతో పార్టీ నేతలు ఎమ్మెల్యేల బుజ్జగింపులతో కొందరు మూడేళ్ల తర్వాత చైర్మన్ పదవి ఇస్తామన్న హామీలతో ఆశావాహులు అప్పట్లో వెనక్కి తగ్గారు మూడేళ్ల కాలపరిమితి శుక్రవారంతో ముగియడంతో అసంతృప్తులు ఒక్కొక్కరుగా అవిశ్వాసాల గళమెత్తుతున్నారు ఈ క్రమంలో మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మేయర్ రంగారెడ్డి జిల్లా పెద్దంబర్పేట ఇబ్రహీంపట్నం వికారాబాద్ జిల్లా తాండూర్ వికారాబాద్ తదితర పట్టణాల మున్సిపల్ చైర్పర్సన్లపై అవిశ్వాసం కోసం కౌన్సిలర్లు నోటీసిచ్చారు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా జవహర్నగర్ నగరపాలక సంస్థలో మేయర్ మేకల కావ్య సహా ఇరవై ఎనిమిది మంది కార్పొరేటర్లుండగా మేయర్ తీరుపై డిప్యూటీ మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాస్ నేతృత్వంలోని ఇరవై మంది కార్పొరేటర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు మంత్రి మల్లారెడ్డి చెప్పిన పనులనే చేస్తున్నారని సొంత డివిజన్లో కోట్ల విలువైన అభివృద్ధి పనులు చేయించారని ఆరోపిస్తున్నారు రెండు రోజుల క్రితం వీరంతా బస్సులో శిబిరానికి తరలివెళ్లగా నిన్న న్యాయవాది ద్వారా అవిశ్వాస తీర్మానం ఇప్పించారు అసమ్మతి కార్పొరేటర్లను బుజ్జగించేందుకు మంత్రి యత్నించినా వారు ససేమిరా అన్నట్లు తెలుస్తోంది ఎమ్మెల్యే సూచనలను పట్టించుకోవడం లేదంటూ రంగారెడ్డి జిల్లా పెద్దంబర్పేటలో అసమ్మతి చైర్పర్సన్ చెవుల స్వప్న చిరంజీవి వైస్ చైర్పర్సన్ చామ సంపూర్ణ విజయశేఖర్ రెడ్డిలపై పదిహేను మంది కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించారు ఈ మున్సిపాలిటీలో మొత్తం ఇరవై నాలుగు మంది కౌన్సిలర్లుండగా వీరిలో కాంగ్రెస్ భారాస సిపిఐ స్వతంత్ర కౌన్సిలర్లు ఉన్నారు పురపాలికలో కీలకమైన అభివృద్ధి పనులు సాగకుండా వైస్ చైర్పర్సన్లు అడ్డుకుంటున్నారని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి సూచనలను చైర్పర్సన్ పట్టించుకోవడం లేదని వారు ఆరోపించారు అలాగే ఇబ్రహీంపట్నం పురపాలక సంఘం చైర్పర్సన్ కప్పరి స్రవంతిపై అధికార భారాస కాంగ్రెస్ భాజపాలకు చెందిన కౌన్సిలర్లు అవిశ్వాస నోటీసు ఇచ్చారు ఈ పురపాలక సంఘంలో మొత్తం ఇరవై నాలుగు మంది కౌన్సిలర్లుండగా ఇరవై ఒక్క మంది అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించారు చైర్పర్సన్ స్రవంతిపై అవినీతి ఆరోపణలున్నాయని పురపాలక సంఘం వ్యవహారాల్లో ఆమె భర్త జోక్యం చేసుకుంటున్నారని వైస్ చైర్మన్ ఆకుల యాదగిరి భారాస కౌన్సిలర్లు ఆరోపిస్తున్నారు కౌన్సిల్ చైర్మన్ 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 వెంటనే ప్రజల పోతే మాకు అభివృద్ధి పనులు చేస్తలేని అంటున్నారు ఈ చైర్మన్ ఏమో మాకు అభివృద్ధికి సహకరించట్లేదు అవినీతికి పాల్పడుతుంది ఆమె జనరల్ బాడీ జనరల్ ఫండ్ లో ఒక రూపాయి లేకుండా ఎప్పటికప్పుడు డ్రా చేస్తా ఉన్నారు ఇన్ని రకాలుగా అవినీతి చేసినా కూడా మరి కలెక్టర్ గారు ఎందుకు స్పందించట్లేదు మా కౌన్సిల్ సభ్యులందరికీ అర్థం కావట్లేదు ఆమె అవినీతి తెలియదాకా మేము ఆమెకు సహకరించేది లేదని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం వికారాబాద్ జిల్లా తాండూరు పురపాలక సంఘం చైర్పర్సన్ స్వప్నపై అధికార పార్టీ కౌన్సిలర్లే అవిశ్వాసానికి సిద్ధమయ్యారు వైస్ చైర్పర్సన్ పట్లోళ్ళ దీప ప్రతిపక్ష కౌన్సిలర్లతో కలిసి మొత్తం ఇరవై నాలుగు మంది కలెక్టర్ నిఖిలకు శనివారం అవిశ్వాస తీర్మాన ప్రతిని అందజేశారు ఈ మున్సిపాలిటీలో ముందస్తుగా కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం స్వప్న దీపలు రెండున్నరేళ్ల చొప్పున పదవిలో కొనసాగాలి ఈ గడువు గతేడాది జూలై ఇరవై ఏడుతో ముగిసిన పదవి నుంచి వైదొలిగేందుకు స్వప్న ససేమిరా అన్నారు దీంతో అధ్యక్షురాలు ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి వర్గం ఉపాధ్యక్షురాలు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి వర్గంగా విభేదాలు కొనసాగుతుండగా తాజాగా అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించారు వికారాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ మంజుల వైస్ చైర్పర్సన్ శంషాద్ బేగంలపై ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానం ప్రతిని కౌన్సిలర్లు కలెక్టర్ కు అందజేశారు మాజీ చైర్పర్సన్ ప్రస్తుత కౌన్సిలర్ ఆధ్వర్యంలో ఇరవై మంది వార్డు కౌన్సిలర్ల సంతకాలతో ప్రతిపాదించారు అయితే ఎలక్షన్స్ అప్పుడు చైర్పర్సన్ ఇద్దరు టూ అండ్ హాఫ్ ఇయర్స్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఇద్దరిని ఉండమని చెప్పిండ్రు రెండున్నర సంవత్సరాలు అయిపోయినా వాళ్ళు రిజైన్ చేయలేదు మూడు సంవత్సరాలు కూడా అయిపోతుంది కాబట్టి మేము ఈరోజు అవిశ్వాసం అందరం కౌన్సిలర్స్ని కలిసి ఇరవై మంది మేము వచ్చి కలెక్టర్ గారికి అవిశ్వాసం తీర్మానం పెట్టాలి మీరని చెప్పేసి మెమరెండమ్ ఇవ్వడం జరిగింది ఈరోజు మాట తప్పి పార్టీకి వ్యతిరేకం చేస్తున్నటువంటి చైర్పర్సన్ని దింపాలనే ఉద్దేశంతో ఈరోజు ఇరవై నాలుగు మంది కలిసి నో కాన్ఫరెన్స్ని మన కలెక్టర్ మేడంకి ఇవ్వడం జరిగింది సో ఇది ఈ స్వపక్షం అనకుండా ప్రతిపక్షాన్ని అనుకుండా అభివృద్ధి కుంటిపడుతున్నందున అదే కోర్టు కేసులతో కాలయాపన చేస్తున్నటువంటి చైర్పర్సన్ ఇక మీద ఉండొద్దనే ఉద్దేశంతో మేము ఈ నో కాన్ఫరెన్స్ మూవ్ చేయడం జరిగింది ఇవే కాకుండా రాష్ట్రంలోని మరికొన్ని పురపాలికల్లోనూ ఇదే తరహా పరిస్థితులు నెలకొన్నాయి ఈ పరిణామాలు అధికార పార్టీ నాయకత్వానికి తలనొప్పిగా మారుతున్నాయి అవిశ్వాసం బాట పట్టిన వారిని బుజ్జగించడం సర్దుబాటు చేయడం కత్తిమీద సాములా మారింది